శ్రీమన్నారాయణ ఒక టాప్ హీరో. సో డిజాస్టర్ అవడానికి రీజన్ ఏంటి సార్? నిజంగా చెప్పాలంటే శ్రీమన్నారాయణ మీరు అన్నట్టు కొంచెం దర్శకత్వంలో బాలయ్య బాబు గారికి సరిపోయేటువంటి స్టామినా బయట ఆడియన్స్కి అయితే బాలయ్య బాబు కొంచెం థిక్ ఎక్కువ ఏం మాట్లాడతాడో తెలియదు. సో ఆయనకి కోపం ఉండొచ్చు. కృష్ణవంశీ గారు మీకు స్క్రిప్ట్ చెప్పినప్పుడు అసలు అసలు ఏం జరిగింది అప్పుడు? ఆ సినిమా అనుకోకుండా బడ్జెట్ పరంగా కొంచెం ఎక్కువ, కొన్ని సీన్స్ ఇంకా రిచ్గా రావడానికి ప్రయత్నం చేసి ఇప్పుడు దాదాపు ఒక సాంగ్కి 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి తీయడం జరిగింది. మీకు నచ్చని హీరో ఇప్పుడు ఒక్కోసారి. సో నేను ఒక ఫోటో చూపిస్తాను సార్, బట్ మీరు వాస్తవమే చెప్తాను అనుకుంటున్నాను. చెప్పండి. సో వీళ్ళిద్దరికి ఉన్న రిలేషన్ ఏంటి? శ్రీరెడ్డి అనే మనిషి గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. మీ దృష్టిలో నాని మంచోడా చెడ్డోడా? మంచి అంటే ఏ విధంగా చెప్తున్నారు? వ్యక్తిగతంగానే అడుగుతున్నారు. వ్యక్తిగత విషయాలు వ్యక్తిగత మనకు అనవసరం కదా. పైసా సినిమా వల్ల చాలా పైసలు పోగొట్టుకున్నారు రమేష్ పుప్పాల, అందుకే నాని అంటే కొంచెం అంటే ఆయన పేరు విన్నప్పుడల్లా నాకు కొంచెం ఒక ఏదో బాధ, నన్ను బాధ పెట్టినట్టుగా ఉంటుందని చెప్పేసి విన్నాను. పైసలు కొంచెం నేను ఆర్థికంగా దెబ్బతిన్నమాట వాస్తవమే. అప్పటి వరకు మంచి నాన్నగారికి ఉన్నటువంటి బడ్జెట్ కంటే ఎక్కువ బడ్జెట్ పెట్టడం జరిగింది.